अंदर की उदय कल वंदना दिस इज विक्रम गोकुलगड वेलकम बैक टू मई चैनल अंदर की आदिवार कल पुनरुद्धरण शुभाभि वंदना संडे संडे अंटे तेलिसिंदे कदा ऐज यूजुअल संडे इवाळ स्पेशल एंटंटे प्रभु बलाराधन अंटे माकैते फस्ट वारम इस्तारु इप्पुडु चेप्पेदे सो ఇవాళ చర్చలో ఏం జరిగిందంటే ఎలా మనమైతే ఉండాలి అనేది అయితే యాజ్ యూజువల్ చెప్తారు. వాటిలో ఇవాళ కొత్తగా ఏం చెప్పారంటే థెస్సలోనికా సంఘం అనేది ఏ రీతిగా అయితే దేవునిలో ఏలియా ఏలియా వారి గురించి రాసిన పత్రికల్లో ఏం చెప్పాడంటే అక్కడ వాళ్ళు అసలు అప్పటి వరకు అన్ని దేవతలు పూజిస్తూ విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. కానీ దేవుని మాటలు వాళ్ళకి తెలియజేయగానే వాళ్ళకి కార్యాలు చూపించగానే ఇలా చేశారని చెప్పగానే వాళ్ళు మారిపోయి వాటన్నిటినీ పడేసేసి నిత్య నిజమైన దేవుడిని నమ్ముతారన్నమాట. దానిలో అసలు ఎంత ఇదిగా చెప్పాడంటే వాళ్ళంట దేవుణ్ణి ప్రేమించిన వారై ఉన్నారంట, దేవుని సంగమై ఉన్నవారంట. వారి వంటి వారు అసలు ఇంకెక్కడ చూడలేదంట, అంత త్వరగా నమ్మేసేసి దేవుణ్ణిలోనే ఉంటూ ఉండగలిగే వాళ్ళని. సో ఆ విధంగా అయితే చెప్పారు. ఇంకా ఏంటంటే మనకి ఖచ్చితంగా ఉండాల్సిన ఏంటంటే మనం మారు మనిషి పొంది ఉన్నామంటే కనుక మనం ఖచ్చితంగా విశ్వాసమై ఉండాలి. మనలో విశ్వాసం చాలా ఉండాలి, చాలా అంటే చాలా. ఎంతలా అంటే ఇంకా దేనిలో విశ్వాసం కోల్పోకూడదు, ఈవెన్ మనం చనిపోతూ ఉన్నా కూడా దానిలో కూడా మనం విశ్వాసం కోల్పోకూడదు అనమాట. దేవుడున్నాడు అనే మన విశ్వాసంతో మనమైతే దేవుడు మనం చూసుకుంటాడు అనే విశ్వాసంతో అయితే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రేమ విశ్వాసము ఇంకా చూస్తే యథార్థంగా నడుచుకోవాలన్నమాట. మోషే ఎంత యథార్థంగా నడుచుకున్నాడంటే దేవునికి ఇష్టమైన వాళ్ళలో మోషే చాలా యథార్థవంతుడు కాబట్టి ఆ రీతిగానే యథార్థవంతంగా మనం నడుచుకోవాలి. మనం యథార్థవంతంగా నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడిని మనం చూస్తామన్నమాట. మనం సాత్వికంతో నడుచుకోవాలి, ఇంకా దీన మనస్కులై నడుచుకోవాలి. ఈ మాటలు అయితే ప్రతి చర్చలో చెప్పేదే, ప్రతిదీ చెప్పేదే, ఎవరు చెప్పినా కూడా దేవుని వాక్యంలో చూసే కదా చెప్తారు. సో అలా అయితే బైబిల్ చూసే కదా చెప్తారు, అలా అయితే చెప్పాడనమాట. సో చాలా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా అనుభవాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ అంతా నేను రాసుకోలేకపోయాను, రాసుకుంటే ఖచ్చితంగా చెప్పగలిగా ఉండి. సో ఇయతే కొంచెం మాటలే చెప్పగలుగుతున్నాను అనమాట. సో అది నియర్లీ 1500 సబ్స్క్రైబర్స్ దాకా అయితే వచ్చేసేసారనమాట. దాన్ని అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. కానీ ఫుల్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు. నేనేంటంటే యాక్చువల్లీ చర్చెస్ కోసమే స్టార్ట్ చేశాను, చర్చి వీడియోస్, చర్చి వాగ్దానాలు వాటి కోసమే స్టార్ట్ చేసి కూడా నా పర్సనల్గా కూడా పెడుతున్నాను. దానికి కొంత నెగిటివ్ కమెంట్ అయితే వచ్చింది. సో నాకు తప్పదు, అంటే నేనేం బ్యాడ్గా అయితే చెప్పట్లేదు, అంత మంచిగా అయితే చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. సో అందుకనేసి నాకైతే పెద్ద ఇదిగా అనిపించలేదు. కాకపోతే ఇంకా అది తప్పు అనేది కనుక తెలిస్తే కనుక ఖచ్చితంగా ఓన్లీ ఈ కంటెంటే పెడతాను, రిమైనింగ్ అయితే తీసేస్తాను. అలా అయితే ఉండిద్ది. ఇంకా నా కోసం అయితే ప్రార్థన చేయండి. నాకు హెల్త్ విషయంలో నాకు కాలు లెగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట, స్వెల్లింగ్ వచ్చేస్తుంది బాగా రోజు రోజుకి బరువు అంతా దాని మీద పడిపోయేసరికి. దానికోసం ప్రార్థన చేయండి. ఇక్కడ వరకు తీసుకొచ్చాడు దేవుడు, దాన్ని కూడా స్వస్థపరచడం నేను నమ్ముతున్నాను. కానీ మనం అయితే అడగకుండా అయితే ఏమీ జరగవు. సో మనం అయితే అడగాలి ఫస్ట్. సో దాని విషయం అయితే అది. ఇంకా ఒకటి హెయిర్ అనేది అంట 3 పార్ట్స్గా కట్ అయిపోతుంది అంట, 2 పార్ట్స్గా, అంటే ఆ మందు ఎఫెక్ట్ వల్ల. సో ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. హెయిర్ ఏదో బాగుండాలని కాదు, బోటి తల వచ్చినా పర్వాలేదు, దేవుడు మనకి ఎవరిని జతపరచాలంటే అవన్నీ జతపరుస్తాడు. ఎంతవరకు తీసుకెళ్ళాలంటే అంతవరకు తీసుకెళ్తాడు. మన వల్ల ఏమీ లేదు అనుకుంటే నన్ను ఆ రోజే అయిపోయేది అక్కడ హాస్పిటల్లో గుంటూరు జీజీహెచ్లో. సో ఏదో ఉంది కాబట్టిలే దేవుడు అయితే ఉంచాడు. అలా అయితే ఉండిద్ది. ఇంకా 1 మంతే ఉంది, బాగా చదువుకోవాలి. నాకున్న బ్యాక్లాగ్స్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాబ్స్ 4 ఈ మంత్లో పెట్టేస్తారు. వాటి చదవాలి ఖచ్చితంగా, స్ట్రిక్ట్గానే చదువుతాయి ఒక్కడనే కాబట్టి వాటి చదువుకోవాలి. ఇంకా 6 సబ్జెక్ట్స్ రెగ్యులర్గా ఉన్నాయన్నమాట. అది ఒక ల్యాబ్, ఆ ల్యాబ్ ఇంటర్నల్ నిన్న అయిపోయింది. సో ఇలా అయితే జరిగిపోయింది. ఒక్క నెలలో ఇంకా ఏదనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఏదన్నా క్యాంపస్లోనే ఇస్తే హ్యాపీ, లేదా అది ఇవ్వకపోతే ఇంకేదో ఇస్తాడు, అదైతే నమ్ముకొని ఉండాలన్నమాట. అన్నిటికన్నా కూడా ఫస్ట్ జ్ఞానాన్ని అడగాలి, కష్టపడే తత్వాన్ని దేవుడిని అడగాలి. కష్టపడి నువ్వు సంపాదించుకుని తిని నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నా రాకడికై వేచి ఉండు అని అయితే దేవుడు ఫైనల్గా చెప్తాడు. ఎవరి జీవితంలోనైనా అలానే ఉండాలని చెప్తాడు. సో అలా అయితే ఉన్నాం. ఇంకేం చెప్పాలనుకున్నానంటే ఇంకంతే. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విక్రమ్ గోకిలిగడ్డ. బాయ్ ఫ్రెండ్స్.